हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स इधी इप्ड नैन पेपर क्राफ्ट गम प्रिपेर एला दी कावास पदार्थ चूँगी अलग इप्ड वरकू ना चैनल सब्सक्राइब चेसक सब्सक्राइब चेसको पक्ने गंट बेल को प्रेस वीडियो कचते लाइक इवतम मर्चिप्द्दू। इधी नैन गम वे चुका वासी पेपर अट्ठेना इधर स्ट्रांगा उंटो चूँगी। పిల్లల ఇప్పుడు హాలిడేస్ కారణంగా ఇళ్ళకడ ఉండి టీవీలకి ఫోన్లకి అతుకుపోతున్నారు। అలా కాకుండా మనం పిల్లలతో ఏదైనా ఇంట్రెస్టింగ్ అయినా తయారు చేయడం నేర్పించడం చాలా మంచిది, వాళ్ళకి మంచి క్రియేటివిటీ పెరుగుద్ది। అందుకే నేను ఇలా తయారు చేసి చూపిస్తాను। ఎందుకంటే మనం బయట బోల్ రూపాయలు పోసి గమ్ముకొని చేయించాలంటే పిల్లలతో చాలా ఖర్చుతో కూడుకున్నది। మనం ఇలా తక్కువ ఖర్చుతో ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లలకి ఏదో చేయమని చెప్పడం వల్ల వాళ్ళకి టైం పాస్ అవుతుంది। ఇదిగోండి తయారు చేసే విధానం చూపిస్తాను మీకు। పొయ్యి మీద బాండీ పెట్టి వాటర్ వేసాను, ఒక రెండు గ్లాసుల వాటర్ వేసాను, అలాగే స్టవ్ కూడా వెలిగించి వాటర్ మరిగేలేపు మనం గమ్కి ప్రిపరేషన్ చేసుకుందాం। ఇదిగోండి రెండు స్పూన్ల మైదా పిండి తీసుకున్నాను నేను। ఇది చాలా తక్కువ ఖర్చుతో చాలా స్ట్రాంగ్గా ఉంది, మీరు కూడా ట్రై చేయండి। అలాగే ఒక స్పూన్ పంచదార కూడా తీసుకున్నాను। పంచదార మైదాలో వాటర్ వేసి బాగా ఉండలు లేకుండా పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి। ఈలోపు మనకి పొయ్యి మీద వాటర్ హీట్ అవుతుంది కదా, ఆ వాటర్ మరిగేలోపు ఈ ఉండలు లేకుండా పంచదార శుభ్రంగా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి। ఇవ్వండి పంచదార చక్కగా కలిసింది, కొంచెం వాటర్ వేసుకుందాం, కొంచెం థిక్గా ఉంది। పలచకన చేసుకోవాలండి, ఎందుకంటే ఇది కొంచెం ఉడికేటప్పటికి చిక్కబడుతుంది కాబట్టి బాగా పలచకన చేసుకోవాలి। ఇవ్వండి ఇంక పంచదార మా కరిగిపోయింది, అలాగే ఉండలు కూడా లేవు। ఇప్పుడు మనకు వాటర్ కూడా హీట్ అయింది కదా, మనం పొయ్యి మీద పెట్టుకొని ఇది కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు ఇలా మరిగించుకుందాం। ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి, ఇది ఉడుకునే చేప కూడా। ఇవ్వండి ఇప్పుడు పిండి నీళ్ళు ఉన్నాయి కదా, ఇది కొంచెం మనకి షైనింగ్గా వచ్చి కనబడుతుంది, మనకి తెలుస్తుంది కొంచెం షైనింగ్గా మారే వరకు। ఇవ్వండి ఒక స్పూన్ నిమ్మరసం వేస్తున్నాను నేను ఇది చిక్కబడకుండా ఉండడానికి। ఇదే గమ్తో మీకు నేను పేపర్ క్రాఫ్ట్స్ ఏమైనా చేసి చూపిస్తాను తొందరలోనే। ఇవ్వండి మనకి రెడీ అవుతుంది, ఇది మరీ చిక్కగాను మరీ పలుసుగాను కాకుండా ఇలా ఉండాలి చూడండి। ఇవ్వండి కలర్ కొంచెం మారుతుంది, ఇంకొక 5 నిమిషాలు మనకి రెడీ అయిపోతుంది। చాలా స్ట్రాంగ్గా ఉందండి, నేను ఇంతకుముందు ట్రై చేశాను ఇది, అందుకే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు। అలాగే పిల్లలు ఏమైనా తయారు చేసేటప్పుడు బయట మనం షాపుల్లో ఏమి కొనవసరం లేకుండా మన ఇంట్లో పిల్లలు డ్రెస్సులు అవి టైట్ అయిపోయినవి కుర్స్ అయిపోయినవి ఉంటాయి కదా, వాటిని చెమకీలని పుస్తలని చాలా ఉంటాయి। అలాగే మన ఇంట్లో శుభలేఖలో లేకపోతే ఏమైనా వేస్ట్గా ఉండి అట్టపెట్టలు అలాంటివి ఉంటాయి, అలాంటి వీటితో ట్రై చేయించండి పిల్లలకి, ఫస్ట్ బాగా అలవాటు అవుతుంది। ఫస్ట్ మనం ఏమైనా ఒకటి రెండు సార్లు చూపించామంటే తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుద్ది, ఏదో చేయాలనిపిస్తుంటుంది। ఇదిగోండి మనకి ఇంకా రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం, చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకుందాం ఇది। ఇదిగోండి చల్లారిపోయింది, మనం ఇప్పుడు నా దగ్గర పేకిక డబ్బా ఉంటే గమ్ము డబ్బా ఉంటే అందులో వేస్తున్నాను। ఇలాంటి డబ్బా ఏమి లేకపోయినా పర్లే, మన దగ్గర ఉండే డబ్బాతోనే వేసుకొని మనం చేత్తోనైనా రాయొచ్చేది పేపర్లకి వాటికి। నా దగ్గర డబ్బా ఉందని ఇందులో వేస్తున్నాను నేను, ఇదే గమ్ము డబ్బా నేను ఇంతకుముందు 35 రూపాయలు 40 రూపాయలు పెట్టి కొన్నానండి డబ్బా ఇది। ఇప్పుడు నాకు ఈ డబ్బాతో రెండు డబ్బాలు అయింది, ఒక రెండు చెంచాల మైదా పిండి అలాగే ఒక స్పూన్ షుగర్తో నాకు ఇంత గమ్ము రెడీ అయింది। మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది ఇది, అలాగే మనకు చాలా తక్కువ ఖర్చుతో కూడా అయిపోతుంది కదా, మీరు కూడా ట్రై చేయండి ఇలాగా। ఇదిగోండి మీకు రాసి చూపిస్తున్నాను నేను మళ్ళీ ఒకసారి, ఇది కొంచెం బాగా ఆరాలండి, నేను చేసేటప్పుడు కొంచెం తక్కువగా ఆరింది, చెమ్మగా ఉంది అందుకే అలా వచ్చింది, ఇంకా ఆరితే ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మీరే చూస్తారు కదా। ఇది ఎంత బాగా ఆరితే అంత బాగా అతుక్కుపోతుంది పేపర్ అనేది మనకి। ఇదిగోండి మనకి ఇంకా గమ్ రెడీ అయిపోయింది। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు।